మరి పిలగా కీర్తి శేషులైన మరి శంకరు ఆయన హఠాత్తుగా తన ప్రాణం పోయింది. మరి తేదీ 14 రెండవ నెల మరి 2021 ఆదివారము గ్రామము మీనాజ్పేట మండలము వర్గల్ మరి తన ప్రాణంభవంగా హాస్పిటల్లో తను ప్రాణంభవంగా తన చేతుల మీదుగా మరి ఉత్తరం రాసిండు తల్లికి తండ్రికి చెల్లెళ్లకు అందరికి నా ప్రాణం పోతున్నదని బాధపడుకుంటూ ఆ ఉత్తరం రాస్తే తన అటువంటి ఆ యొక్క ఆత్మీయుడు మరి ఆ యొక్క జయరాములు బావగావాలే మరి ఆయన ధైర్యం చెప్పిండట జయరాములు అన్నా మా బామ్మరిది దూరమైండు మీకు ఒక 5,000 రూపాయలు నేను పంపిస్తున్నా మీకు సరిపడా ఏమేమి ఉంటే అది కొనుక్కోండి అని ఆయన 5,000 రూపాయలు పంపించడం జరిగింది. మరి చనిపోయిన ఆ శంకరుకు సరకలోకం లోపల చక్కగా నిద్రపట్టాలి. శంకరుకు కొడుకు మళ్ళా నా కొడుకు నా కోడలు గర్భాన నేను మళ్ళీ పుట్టాలి ఆ భగవంతుడిని నేను వేడుకుంటా అని తన మా అమ్మ అయిన మరియు మా బావలకు అక్కలకు మరి చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నలకు నా కోడళ్లకు మనవలు మనవరాళ్లకు అందరికి పేరు పేరున నా నమస్కారము. ముఖ్యంగా నా వాళ్ళందరికీ నేను బాధపడుతూ ఈ ఉత్తరాన్ని రాస్తున్నా. అనారోగ్యంతో నేను ఇంటికి వస్తానని మరి ఆరోగ్యంతో నేను ఇంటికి వస్తానని ఎంతో ఆశపడ్డా. కాని ఆ దేవుడు నన్ను వదలకుండా తీసుకువెళ్తున్నాడు. కాని ఆ దేవుడు నన్ను వదలకుండా తీసుకువెళ్తున్నాడు. నా అక్కలకు చెల్లెళ్లకు బావలకు నా తమ్ముళ్లకు నా కొడుకు మా యొక్క అమ్మ నాయనలకు నేను అటువంటి దగ్గరుండి వాళ్ళకి ఎంతో మంచిగా చూసుకున్నా అనుకున్నా దేవుడు నన్ను చూడకుండా చేసిండు. ఆపద వచ్చి మీరు దగ్గర ఉండి అన్ని ఆపదలను ధైర్యంగా చెప్తూ నేను ఏడుస్తున్నా నాలాంటి చావు ఎవరికి రాకూడదని మరి బాధపడుతూ ఆయన యొక్క ఉత్తరాన్ని రాసుకున్నాడు. నా కొడుకు ఎంత అటువంటి నా కొడుకు గర్భాన నేను పుట్టాలి. నా కొడుకు నా వాళ్ళు నా తండ్రి బతకన్నని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిండు అయినా నేను నా ప్రాణం ఆ దేవుడు రానియలేదు. ఆ దేవుడికి నా యొక్క కోరిక నా కొడుకు నేను మరణించిన తొందరలో నా కొడుకుగా మరి పుడతా అని అదే నేను ఆ దేవుణ్ణి అడుగుతున్నా. ఇట్లు మీ శంకర్ అని చనిపోవంగా చివరి చాలిగా అటువంటి ఆ ఉత్తరాన్ని రాసిండంట. పాపం ఆయన స్వర్గలోకం లోపల చక్కగా నిద్రపట్టాలే. మరి తన పేరు మీద ఈ యొక్క ఈ పాట పాడవన్నందుకు మరి ఆత్మ గల్ల మా యొక్క మరి జయరాములకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై తువ్వల దేవుడు తోడై ఉండి దాపున దేవుడు ధైర్యం చెప్పాలి. తన భార్య స్వరూప బిడ్డ లవణ్య మరి కొడుకు వెంకటేశు మరి నరేషు చిన్న అమ్మ లక్ష్మి నాయన కృష్ణయ్య అక్క చెల్లెళ్ళు బాలమణి రాజమణి జయమ్మ నాగమణి సంతోష మరి తమ్ముడు లింగయ్య మరి అల్లుడు భూపాలు నాగరాజు బావ జే రాములు నీకు ఏమి కాదు అని ఎన్ని చెప్పినా గాని ఆ భగవంతుడు నన్ను తీసుకుపోయిండని మరి ఆ ఆత్మ గల్ల ఆ శంకర్ గారి పేరు మీద 5,000 రూపాయలు సమర్పించినందుకు చనిపోయిన శంకర్ అన్నకు సరక లోకం లోపల సగ్గంగా నిద్రపట్టని ఓ రామ రామో ఎక్కడెళ్ళిపోదు ఈ శంకరన్న ఎంత పాపపు దేవుడు నిన్ను ఇంతెల్ల విడవాపెనా ఓ శంకరన్న కోరుకున్న వాళ్ళ ఇళ్ళ కాదు శంకరన్న శంకరన్న కొడుకు వాయి జన్మించు శంకరన్న శంకరన్న నీ ఆత్మ గల్ల వారి ఇళ్ళ కాదు నా ఇన్నో అడ్డవాపవై జన్మించు శంకరన్న శంకరన్న
నా భార్య స్వరూప నేనెళ్ళిపోతున్ననే బావా, నీకు ఒడవని దుఃఖం పెట్టి పోతన్న, లేని దుఃఖం పెట్టి పోతన్న, అందుకే అంటరే బావా. గా గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది, బడిలోన పిల్లలుంటే బడి శృంగారం ఉంటది, ఇంటి లోపల ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం అన్నారు. భర్తతోని భార్యకు సుఖము, భార్యతోని భర్తకు సుఖము, భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోనికి బదలు ఎక్కువ అన్నరే స్వరూపంగా. నేను ఎడగాని కోతిని వేసిపోతన్నా మన బిడ్డ, బిడ్డ పైలము కొడుకులు ముగ్గురు కొడుకులాని మన కో బిడ్డ అని మనం సంబరపడ్డమే. ఓ బామా, పాపకారి దేవుడు బిడ్డలవన్య, నన్ను పాపి కొంట పోయిండు బిడ్డు. పండుగ వచ్చిన్నాడు, పబ్బ వచ్చిన్నాడు, మా నాన్న వస్తాడని నా తువ్వ చూస్తావా బిడ్డ, నా దారు చూస్తావా బిడ్డ. ఓ అక్కలాలా, ఓ చెల్లెళ్ళు, ఓ బావలాలా, నేను పోతున్నా ఏడాదికి ఒక్కసారి అన్నయ్యలకు అనుబంధమైన పండుగ. గా రాకిట్ల పండుగ నాడు అక్కలాలా చెల్లెళ్ళు, మీరు రాకీడు పట్టుకొని నా ఇంటికి వచ్చి నా చేతికి రాకీడు కట్టిండ్రు, నగు కట్టే రాకీటు నా పోటు కడతారా అక్కలాల. ఓ బావా, జయరాములు ఎల్లా నా పేరు దీపిస్తున్నవా బావయ్యో. నేనున్న నాటోలే మీ చెల్లె స్వరూప, నా బిడ్డల వన్య, నా ముగ్గురు కొడుకులు ఉంటాండ్రు, నా తల్లి నా తండ్రి ఉంటాండ్రు, నన్ను చూసుకున్నట్టు వాళ్ళందరినీ చూసుకో. ఓ బావయ్యా, మీరు పుట్టిన నాడు నా కొడుక సంబూర పడ్డారా నా కొడుక, నేనున్న నాటి ఓలే కొడుకులాలా మీ అమ్మ పైల ఊరా కొడుకులాలా, నన్ను చూసుకున్నట్టుగా కొడుకులాలా అమ్మను చూసుకోండి కొడుకులాలా, అయ్యో ఓ తల్లి నా తల్లి, ఓ అమ్మల చవ్వా నా తల్లి, అయ్యో నా తల్లి నా తల్లి, మా అమ్మల చవ్వా నా తల్లి, నా కొడుకు ఇష్టన్నా ఓ కొడుక కొడుక నేను పోతున్నా కొడుక, నేనెళ్ళిపోతున్నా నా ఇన్న, నేనెళ్ళిపోదవు నా ఇన్న.
అక్క బలమని ఒక్క అక్క రాజమని ఒక్క అక్క బలమని ఒక్క అక్క రాజమని నాక్క ఒక్క జయవ్వ నాక్క అక్క నాగమని ఒక్క ఒక్క జయవ్వ నాక్క అక్క రాజమని నాక్క చెల్లే నాగమని ఓ చెల్లే చెల్లే సంతోష నా చెల్లే చెల్లే నాగమని నా చెల్లే చెల్లే సంతోష నా చెల్లే అల్లుడ భూపాలు నా అల్లుడ నా బాగిరి నాది అల్లుడ అల్లుడ భూపాలు నా అల్లుడ నా బాగిరి నాది అల్లుడ అల్లుడ నాగరాజు అల్లుడ నేనెల్లి పోతున్నా అల్లుడ అల్లుడ నాగరాజు అల్లుడ నేనెల్లి పోతున్నా అల్లుడ ఓ బావ రాములు బావయ్య నా బాగిరి నాదే బావయ్య నేను బ్రతకన్నా నువ్వు ఎన్నో బాధలు పడ్డవు ఎంత డబ్బు ఖర్చైనా మంచిదేనంటివి శంకరు నీకేవు కాదురా నువ్వు భయపడకురా శంకరు నువ్వు ధైర్యంగా ఉండురా శంకరు నువ్వు ఏడితే నీ పిల్లలు ఏడతారురా శంకరు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటావా అని తలాపుల కూర్చొని రాములు నువ్వు నాకు ధైర్యం చెప్పినవయ్యా రానంటే దేవుడు నన్ను తీసుకపోతాడు తలంత బలగముల వాపెన వాలే పొద్దుల వచ్చే వెలుగుల శంకరన్నా నిన్ను చూసుకుంటాం వాలే పొద్దుల వచ్చే వెలుగుల శంకరన్నా నిన్ను చూసుకుంటాం ఊసి పుయ్యని పూలలోన పువ్వులే నిన్ను ఓల్చుకుంటాం ఊసి పుయ్యని పూలలోన పువ్వులే నిన్ను ఓల్చుకుంటాం నువ్వు పొడిసే బతుకు రూపమైతవా శంకరన్నా నిన్ను బతుకు రూపమైతవా శంకరన్నా నిన్ను నోటిలోన మాట వైతవా శంకరన్నా నిన్ను నోటిలోన మాట ఇంటి ముందట బాబా చెట్టు వాడ మధ్యల బోరింగ్ కాడ ఇంటి ముందట బాబా చెట్టు వాడ మధ్యల బోరింగ్ కాడ ఇంటి ముందట ఏ బా చెట్టు వాడ మధ్యల బోరింగ్ కాడ ఇంటి ముందట ఏ బా చెట్టు వాడ మధ్యల బోరింగ్ కాడ బావిలో ఊట వైతవా శంకరన్న నీవు బావిలో ఊట వైతవా శంకరన్న నీవు మరవాలేము మరవాలేము రా బిడ్డల వన్య పైలము కొడుకులు పైలము నా తల్లి లక్ష్మి పైలము మా నాన్న కిష్టయ్య పైలము అక్కలాల చెల్లెళ్ళు ఓ తమ్ముడా లింగన్న అల్లుడా భూపాలు నాగరాజు ఓ బాబా జయరాములు నా కొడుకులు ఎంతో బాధపడ్డవయ్యా మరవాలేము మరవాలేమయ్యా శంకరన్న నిన్ను శంకరన్న నిన్ను.